నమస్కారం మైటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీసీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ప్రారంభం పలువురు మంత్రులు ఉన్నత అధికారులు హాజరు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం విరాళం ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి బీజేపీపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే దాన్ని కూడా తప్పు పడతారా అంటూ సూటి ప్రశ్న బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో పార్టీలో చేరిన తీమార్ మల్లన్న అలియాస్ నవీన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు జవాత్ తుఫాన్ కారణంగా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ శ్రీకాకుళం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి పిఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన హామీలో స్పష్టత లేదన్న ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ 71 డిమాండ్ల సాధన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి వార్తల్లోని వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేందర్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం అందజేశారు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఏపీ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి బీఎస్ఎం సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి సీఎం వైఎస్ జగన్కు జ్ఞాపికి అందజేశారు ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి వెంకటరాజారావు ప్లేస్మెంట్ ఆఫీసర్ భక్తవత్సల్ రెడ్డి సూపరింటెండెంట్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు సహకార రంగంలోని డైరీలు పంచదార మిల్లులను అమ్మేసే ఘనత ఉన్న వైసీపీ నేతలు బీజేపీని పల్లెత్తు మాట అనే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచుగా తెరపైన సంబంధమైన అంశాలు ప్రస్తావిస్తూ బీజేపీని విమర్శించాలని పనిగా పెట్టుకుంటున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ ఒక్క అంశంలో ఏ విధంగా వ్యవహరించారో అన్న విషయాలను సర్వం పెంచి వివరించారు అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే షేకవత్ను తప్పు పడతారని ప్రశ్నించారు తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారని అడిగారు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన అంశంపై ఇప్పుడేదో తూతూ మంత్రంగా విచారణ కమిషన్ చేశారని వరదల్లో ఆ ప్రాంతానికి వెళ్లిన తొలి వ్యక్తిని తానేనని చెప్పారు న్యాయ విచారణకు డిమాండ్ చేశారని ఇదే అంశంపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశానని వివరించారు ఈ నెల 28న రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు నిరసిస్తూ భారీ ధర్నా ఆందోళన నిర్వహిస్తామన్నారు దివ్యకాశీ భవ్యకాశీ అంటే మన భారతదేశంలో కాశీ కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని భారతదేశ వ్యాప్తంగా హిందువులకి పవిత్రమైనటువంటి ఆలయాన్ని సందర్శించడం పరిపాటి దాంట్లో ఒక పెద్ద కారిడార్ని 13వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న సందర్భంగా కొన్ని వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కాశీ రూపురేఖలు బాగా మారిపోయినాయి తీమార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీజేపీలో చేరారు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా తీమార్ మల్లన్నకు తరుణ్ చుక్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ చింతపండు నవీన్ను ప్రజలు తీన్మార్ మల్లన్న చేశారని చెప్పారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలను అమరవీరుల స్థూపానికి కట్టేస్తానని అన్నారు తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించింది ఏంటని ప్రశ్నించారు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని చెప్పారు బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు समस्याओं के लिए जुझारू रूप से लड़ने वाले ऐसे शख्सियत के ऐसे अनुभव के मालिक तेलुगु देशम ना पेर तीन मार मल्लन्ना
ఇది ప్రజలు పెట్టుకున్న పేరు ఇది నాకు ఒక గురువు పెట్టినప్పటికీ ప్రజలు నన్ను తిమ్మార్ మల్లన్నగా పిలుస్తారు ఆ పేరే స్థిరపడిపోయింది ठीक है सर मैं कर मैं थोड़ा कोशिश करता हूँ सर हिंदी में बात करने के लिए ठीक है ये तो ये सभ्यत्व तो दिए ना मेरा आवाज यदि ना कह रहे थे इच्छना रो सभ्यत्व जवा तुफान कारणंगा श्रीकाकुळं जिल्लालो 3.5 लक्षल एकराल्लो वरी पंट देबतिंदनी तडिसिन धान्यानी मद्दतु धरतो कोनुगोलु चेयालनी सीपीआई राष्ट्र सहाय कार्यदर्शि ముప్పాల నాగేశ్వరరావు प्रभुत्वं डिमांड चेशारु నగరంలోని దాసరి క్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఢిల్లీ స్థాయిలో రైతులు చేసిన పోరాటాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి రైతు వ్యతిరేక చట్టాలను రద్దుకు నిర్ణయం తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పిందని తెలిపారు 2022 నాటికి రైతులకు రెట్టింపు లాభం అందిస్తామన్న ప్రధానమంత్రి గ్యారంటీ మద్దతు ధర చట్టాన్ని తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు చట్టాన్ని తీసుకురాకుండా రైతులకు రెట్టింపు లాభం ఇస్తామంటే మోసపూరితమైన చర్యని అభిప్రాయపడ్డారు అలాగే విద్యుత్ మీటర్లకు సంబంధించి కూడా తెచ్చిన జీవోలను రద్దు చేయాలి పోరాటాలకు సీపీఐ పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని పేర్కొన్నారు పోలవరానికి 54,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ 22 కోట్లు మాత్రమే చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆనాడు పేర్కొందని చెప్పారు ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతూ 35,000 కోట్లు చెల్లిస్తామని చెబుతున్నారని కానీ ఇప్పటివరకు 11,000 కోట్లు మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహలు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చాపర సుందర్లాల్ సీపీఐ నాయకులు బుడితి అప్ప నాయుడు పట్ట ప్రభావతి తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోరు మోగబోతుంది ఆ కనీస మద్దతు ధర చట్టం తీసుకురాకుండా రైతులకు రెట్టింపు ప్రయోజనాలు కల్పిస్తామనేది మోసపూరితమైన మాట తప్ప మరొకటి కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఆర్సీపై హామీ ఇవ్వడం పట్ల ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలో సరైన స్పష్టత లేదని పేర్కొన్నారు ప్రభుత్వం అందించిన 71 డిమాండ్లలో దేనిపైన స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ప్రభుత్వంపై మండిపడ్డారు నగరంలో జరిగిన మీడియా సమావేశంలో బండి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు జరిగారు 28వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారికి మా ఉద్యమ కార్యాచరణ వారికి సమర్పించడం జరిగింది అప్పటికి వారం రోజులు గడుపుంది ఈ మధ్యలో తిరుపతిలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకి పిఆర్సి అమలు పరుస్తామని అనేసి వారు చెప్పారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు పిఆర్సి అమలు పరుస్తామని చెప్పినందుకు చాలా సంతోషం ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మంచి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలని వంశధార ప్రాజెక్ట్ పర్యావరణ ఇంజనీర్ డాలా తిరుమలరావు కోరారు శ్రీకాకుళం వంశధార కార్యాలయంలో ఉచిత దంత వైద్య శిబిరం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ప్రారంభించిన తిరుమలరావు మాట్లాడుతూ నోటి ఆరోగ్యం మరియు దంతాల ఆరోగ్యం అందరికీ ముఖ్యమని నోటి ఆరోగ్యం వల్ల అన్ని విధాల ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని అన్నారు నేటి యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారని ఈ పరిస్థితి ఆరోగ్య నిపుణుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు దంత సంరక్షణకు అగ్రతాంబూలం ఇవ్వాలని అన్నారు దంత వైద్యంలో ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్ శ్రీనివాస్ దంపతుల నేతృత్వంలో జరుగుతున్న ఈ వైద్య శిబిరంలో ప్రతి ఉద్యోగి విధిగా దంత వైద్య పరీక్షలు జరిపించుకోవాలని ఎస్సీ కోరారు ఈ కార్యక్రమంలో జనమండలి శాఖ పర్యావరణ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్ రావు శ్రీకాకుళం జిల్లా సాగునీటి మండలి శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ డి శ్రీనివాసరావు వంశధార ప్రాజెక్ట్ డిఎస్ఈ ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు అడిగే స్టేజ్కి వచ్చింది సో ఒకసారి మనం చూసి వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళకి దంత వైద్య సమస్యల పట్ల ఒక ఇది వస్తుంది అవేర్నెస్ వస్తుంది దాని ప్రకారం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది మా క్లినిక్ శ్రీ సంపత్నాయక రూప మల్టీ స్పెషాలిటీ క్లినిక్ సానా నిధులు ఉంది మేము 15 సంవత్సరాల నుంచి మేము దంత వైద్య సేవలు అందిస్తున్నాము మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మాకు ఎంప్లాయీస్ సింగల్ స్కీమ్ అని చేసింది
ఏజెన్సీ ప్రాంతంలో 5 షెడ్యూల్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్లు కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ తదితర కేటగిరీలో ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా సమయంలో కోత విధించిన 29 మంది కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. తమ కోరికలను పరిష్కారం చేయనిచో ఏజెన్సీ 5 యూనిట్లలో ఉన్న కార్మికులంతా సమ్మెకు సిద్ధంగా ఉన్నారంటూ ఈ సందర్భంగా పలువురు నాయకులు తెలిపారు. లేని పక్షంలో మేము దేనికన్నా వెనకాడకుండా ముందుకెళ్లి ఫైట్ చేస్తామని మేము తెలియపరుస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అదే విధంగా మనకు 2010 ఒప్పందం అమలు చేయాలి. ఈ గిరిజన ప్రాంతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయట్లేదు. ఇప్పుడు అది అమలు చేయాలి తక్షణమే. ఇంకొకటి ఏంటంటే మనకు ఎండి గారికి మేము సమీరూపంలో లెటర్ పంపించాము, కానీ ఎండి గారు మనకు టూరిజం కార్మికులు ఎటువంటి దానికి రెస్పాన్స్ లేదు. ఇదే మేమేంటంటే ఈ రోజు తప్పని పరిస్థితుల్లో మేము భిక్షాట కార్యక్రమానికి రోడ్డు మీద రావడం జరిగింది. ఉక్కు కార్మికులు 300 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే కార్మికులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని విశాఖ పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. పాతగాజు వక్క టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉక్కు కార్మికులకు అండగా నిలిచి కేంద్రంపై పోరాడాల్సిన గురుతర బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఉక్కు కార్మికుల ఆందోళనకు 300 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం పాతగాజు ఒక కూడలిలో మహాధర్ణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ నేతలు పంచదార్ల ఉగ్రం, నమ్మసింహాద్రి, పెద్ద దేమిళ్ళు, పల్లా పెంటారావు, మణికుమార్, సత్యనారాయణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 300 రోజులు పూర్తయిన సందర్భంగా పాతగాజు సెంటర్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 8 గంటల వరకు మహాధర్ణ, సాయంత్రం 5:30కి జిగ్గు గేట్ నుంచి పాతగాజు వరకు కూడా కాకరాల ప్రదర్శన టీఎన్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని దానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, గాజువాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు, పార్టీ కమిటీలు కూడా నిర్ణయం చేసి టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ కాకరాల ప్రదర్శనని ఈ ప్రాంత కార్మికులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, టీఎన్టీసీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసన కళాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద విప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కడప జిల్లా రాజంపేట చెయ్యూరు వరద బాధితులకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. గుండ్లూరు, పాటూరు, తొగురుపేట, పాపరాజుపల్లె, పోలపుత్తూరు, హేమాద్ర వారిపల్లె గ్రామాల్లో దాదాపు 600 మందికి 24 లక్షల విలువ చేసే సామాగ్రి వితరణ గావించారు. అదేవిధంగా వరదల్లో భర్తను కోల్పోయి వెతుకుతున్న గుండ్లూరుకు చెందిన అయేషకు 20,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు నాగన్న, గోపాలరావు, హరీష్ రెడ్డి, నాగిరెడ్డి, పల్లె మేజర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ జంపు సూర్యనారాయణ, రాజంపేట లయన్స్ క్లబ్ ప్రతినిధులు శరత్ కుమార్ రాజు, అబ్దుల్లా సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే, ఇవాళ గుండ్లూరు జరిగిన సభలో దీంట్లో ఒక మహిళ, మనం టీవీల్లో కూడా చూస్తుంటాం, అయేష మహిళ వాళ్ళ భర్త చనిపోయి భర్త శవం దొరక్క ఒక 3 రోజులు ఆ నది ఒడ్డును తిరుగుతా పాపం వెలవెల్లాడుతుంది. అటువంటి మహిళ ఇవాళ జరిగిన అన్యాయం చెప్తే స్పాట్లో వాళ్ళు స్పందించి 20,000 దాతృత్వం ఇచ్చారు, ఆర్థిక సహాయం అందజేశారు. విజయనగరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పాత ఈ చలనాలపై ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ, పాత ఈ చలనాలను వెంటనే చెల్లించాలని, తనిఖీలు నిర్వహించిన సమయంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని, అలా ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెల్మెట్ ధరించి వాహనాలపై ప్రయాణం చేయాలని, కారులో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, రికార్డ్స్ తమ వద్ద పెట్టుకోవాలని సూచించారు. కాబట్టి దయచేసి ఎవరు ఇవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా మరి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో మీరందరూ కూడా తన వంతు సహాయం చేస్తూ మాకు ప్రతి దాని విషయంలో కూడా మాకు కోఆపరేట్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల రైతులు పండించిన పంటలను కొనుగోలు ప్రారంభం మొదలైందని, రైతులందరూ అధైర్యపడవద్దని, రైతులు పండించిన పంటను నేరుగా రైతు కళ్లంలోనే కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని వ్యవసాయ అధికారి భీమరాజు తెలియజేశారు. ముందుగా ధాన్యం కొనుగోలు ప్రారంభించిన మండల తహసీల్దార్ ఎం వీర్రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కట్టో సత్యనారాయణ, తూర్రం రామకృష్ణధారం మరియు పిఎసిఎస్ సిఓకే పాపారావు, సర్పంచ్ కారం కృష్ణబాబు, ఆర్బీకే అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులకి
పంట నమోదు చేసుకున్న రైతులందరికీ కూడా కళ్ళం దగ్గరికి వెళ్ళి వారి యొద్ద ఉన్న ధాన్యాన్ని మన ఇందుకూరుపేట సొసైటీ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ధాన్యం ఎవరైనా సరే ముందుగా నమూనాను పరీక్షింపజేసుకుని రైతు భరోసా కేంద్రంలో తదుపరి ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మీరు ఈ అమ్మకాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మనకి గ్రేడ్ ఏ ధర 1960 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కామన్ రకాలకి అంటే సామాన్య రకాలకి 1940 రూపాయలు క్వింటాల్కి చెల్లించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పుండ్రాజవరం మండలం కాల్దారి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే రైతు భరోసా కేంద్రంలో కానీ మండల అధికారుల స్థాయిలో పరిష్కరించబడతాయని లేని పక్షంలో నేరుగా తాన్ని సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుండ్రాజవరం మండల జడ్పీటీసీ వైఎస్ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఒక నియంత్రణ పాలన జరిగారు, అంతకే కదా ప్రజలు తిరస్కరించారు ఆ ప్రభుత్వాన్ని. విజయవాడలో సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం అమరులైన జవాన్లను ఈ ఫ్లాగ్ డే నాడు స్మరించుకుంటూ వారి కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఫిరాలు అందిద్దామని పిలుపునిచ్చారు. త్యాగానికి ప్రతిరూపం సైనికులని, వారిని ఆదుకోవడం మన బాధ్యత అన్నారు. మన దేశ భవిష్యత్తు కోసం, రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సంక్షేమం చాలా ముఖ్యమన్నారు. దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు, మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటడమే కాకుండా అమరులకు నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి జవాన్ల సంక్షేమం చాలా చాలా మనకి ముఖ్యం. దానికి అందరు కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ బ్లాక్ డే కాంట్రిబ్యూషన్ చేయాల్సిందిగా కోరుకుంటూ విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి శివాలయం కొలనులో నీటిలో పద్మాసనం వేసి తేలియాడుతూ భగవద్గీత ప్రవచనాలు తెలిపారు. విశ్వవిజయ భారతి యోగిని శశి, శైలజ వీరితో పాటు స్వాత్మ రామస్వామి కూడా నీటిలో ఆసనాలు వేశారు. వీరంతా విశాఖ జిల్లా గాజువాకకు చెందినవారు. ఈ ఆసనాలతో దృష్టి, శ్రవణం మెరుగుపడటమే కాకుండా అనేక రకాలైన వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చని తెలిపారు. యోగానంద భారతి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగ ఆసనాలు వేస్తుండడం వలన శ్వాస లేకుండా భూ సమాధిలో కొన్ని గంటల సేపు భూ ఉపరితలంపై 2 లేదా 3 అడుగుల ఎత్తు గాలిలో తేలియాడే శక్తి ఉంటాయని, నిత్యం యోగ సాధన వల్ల చేసినట్లయితే వాటికి అవి వస్తుంటాయని యోగానంద భారతి స్వామీజీ అన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలోని హర్జన వడలో రామాలయ నిర్మాణం జరిగి 41వ రోజు పూర్తయిన సందర్భంగా పూజలు, మండలాభిషేకం, శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రామచంద్రమూర్తి గుడి నిర్మాణం పూర్తయి 41 రోజులు పూర్తయిన సందర్భంగా అభిషేకం, హోమగుండం, శాంతి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయార్చకులు మాట్లాడుతూ రామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం సందర్భంగా 41 రోజులు దీక్ష, భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి గ్రామంలో రామచంద్రస్వామి కరుణ ఉంటుందని, దేశంలో అవాంతరాలు, రోగాలు అంతరించిపోతాయన్నారు. దీక్షగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి వారందరికీ కూడా రామచంద్రస్వామి కరుణ ఉంటుందని, అలాగే ఈ 40 రోజులే కాకుండా ప్రతి దినము కూడా ఇదే విధంగా జరుపుకోండి, మన గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్నాలు ప్రజలకు చేరువు కావడం వలన తమ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోగలగమని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం వేదాంతపురం పంచాయతీ ప్రెసిడెంట్ గేలం త్రివిక్రమరాజు అన్నారు. పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ తాతబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పూలపల్లి రవి, కండెల్లి శివ, జస్వంత్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ 14th ఫైనాన్స్ లో భాగంగా RWS వర్క్స్ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక్క ఎజెండా కూడా పెట్టకపోవటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. జీవీఎంసీ పరిధిలో 98 వార్డుల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో తీవ్ర వివక్షత, పక్షపాతం కొనసాగుతున్నదని సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారం ఆరోపించారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎంసీ అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో గడిచిన 6 నెలల్లో రోడ్లు మరమ్మతులకు నిధులు కేటాయించకపోగా ప్రాధాన్యతలు విస్మరించి ఆగ మేఘాల మీద చినముషిడివాడలోని సర్దాపీఠానికి 2.85 కోట్లతో రోడ్డు ఫుట్పాత్ కాలువలకు కేటాయించడాన్ని తప్పుబట్టారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా సర్దాపీఠం సేవల్లో జీవీఎంసీ పరితపించడం అప్రజాస్వామికమని అన్నారు. మంత్రి కుమార్తె వార్డుకు మరో పార్కు నిధులు కేటాయించారని మండిపడ్డారు. వీటిపై ఈ నెల 10న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి కుమార్తె అయినటువంటి 6వ వార్డు కేటాయించారండి. మొన్నటి వరకు పార్కులకి రోడ్లకి 7 కోట్లు కేటాయించారు 6వ వార్డుకి. ఇప్పుడు మరలా ఈ కౌన్సిల్లో 65 లక్షల కేటాయించారండి. ఎంత అన్యాయం అండి. అదేమంటే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు లేఖ ఇచ్చారు, విజయసాయి రెడ్డి గారు లేఖ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి ఏకో రిట్రీట్ పేరుతో గ్లాంపింగ్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఒడిశా పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి దుర్గా ప్రసాద్ మహాపాత్ర తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ నెల 15 ప్రారంభమయ్యే ఈ ఉత్సవం 3 నెలల పాటు జరుగుతుందని చెప్పారు. ఒడిశా బైరోడ్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పర్యాటకులతో విశాఖ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరతామని చెప్పారు. అరకులోయ మీదుగా డియోమాలిక్ కొండలు, కోరాపుట్లోని డుడుమ జలపాతం, దరింగబడి లాంటి సుందర ప్రదేశాలను దిలకించి అనంతరం చిలిక సరస్సుకు చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ పర్యటన పర్యాటకులకు మరుపురాని పర్యటనగా మిగిలిపోతుందని తెలిపారు. కళా రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం శాసనసభ్యులు కొట్టి సత్యనారాయణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బుద్దాల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ సమాఖ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సభ రామటాకి సమీప అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ ప్రధాన కార్యదర్శి పి రాజేశ్వరరావు మాట్లాడారు. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు బహుజనులకు అందనీయకుండా మనవాద శక్తులు అడ్డుపడతాయనే ఉద్దేశం ముందుగానే ఆయన ప్లాన్ తెలుసుకొని దానికి అనుగుణంగా ఈ దేశంలో శ్రామిక కులాలన్నీ జీసస్ క్రీస్తు చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ పయనించాలని బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీస్తు భూమిపైకి వచ్చి మానవులందరూ సకల జీవరాశులను పవిత్రులుగా చేశారని పేర్కొన్నారు. హైఫాక్ గాడ్ మినిస్ట్రీ యూత్ వైజాగ్ శాఖ ఆధ్వర్యంలో మద్దలపాలెంలోని కళాభారతి ఆడిటోరంలో ఆశీర్వాద క్రీస్తు విజ్ఞాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ముఖ్య వక్తగా హాజరైన బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు బోధనలను క్రైస్తవ భక్తులకు ప్రబోధించారు. ఈ ఆశీర్వాద క్రైస్తవ విజ్ఞాన సభకు నగరం నలుమూల నుండి క్రైస్తవ భక్తులు హాజరై బోధనను ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బ్రదర్ పాడు సార్ది, పాస్టర్ హేమంత్తో పాటుగా పాస్టర్లు జాన్ మేరీ, పాల్రాజ్, జార్జ్ బాబు, సామ్యల్ సాంబా, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన స్థానంలో ఉన్నాడు అని ప్రపంచమంతా ఘోషిస్తోంది. సో ప్రపంచంలో అనేక మంది మహానుభావులు పుట్టారు, మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర అది సుస్థిరమైనదిగా అనేకుల హృదయాలలో కొలువై పాదగజ ఒక దగ్గరలో సింహాద్రి ఆటో ఏజెన్సీలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాటరీ ఛార్జింగ్ యంత్రం వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 బైక్లు, 2 కంప్యూటర్లు బ్యాటరీలు కాలిపోగా షోరూం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని షోరూం యజమాని సింహాద్రి అన్నారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో చుట్టుపక్కల ఉన్న వారంతా పరుగులు తీశారు. ప్రమాదంపై అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ లోదర్ కింగ్ మాట్లాడుతూ మధ్యాహ్నం సమయంలో పాదగజ ఒక సింహాద్రి ఆటో ఏజెన్సీ షోరూంలో ఫైర్ అవుతున్నట్లు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని వెల్లడించారు. ఫైర్ అంటే ఏంటి, అలా కాజ్ ఆఫ్ ఫైర్ అందులో ఇన్వెస్టిగేషన్ ఉందని. ప్రస్తుతానికైతే మాత్రం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి అనేసి బ్యాటరీ ఛార్జ్ పెట్టడం జరిగిందని చెప్తానని చెప్తున్నారు. కానీ దాని మీద మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాని మీద క్లియర్ కట్గా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటుంటే పర్వాలేదు చేస్తాం, లేదంటే యాజ్ ఇస్ గా చూసుకుంటాం దాన్ని బట్టి.
యువతి హత్యను విజయనగరం జిల్లా ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో చోడి ఆదినారాయణ మరియు టీవీ దుర్గారావు మాట్లాడుతూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం సోంచాంగ్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో 3 సంవత్సరాలుగా వెంటపడి తన అవసరం తీరాక వదిలించుకోవాలన్న ఉద్దేశంతో తన 4 మిత్రులతో కలిసి ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మానభంగం చేసి హత్య చేశారని, ఈ 5 గురిలో ఒకరు ప్రేమికుడు, విజయనగరం జిల్లా ప్రముఖ రాజకీయ నాయకునికి భావమర్ది కావడంతో పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి క్రూర మృగాలపై పోలీసు అధికారులు ఇటు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గతంలో కూడా అగనంపూడిలో పాండ్రంగి పావని, అదే కోలో గంగమ్మను ఇలా ఎప్పటికప్పుడు మహిళలకు ప్రేమ పేరుతో దగ్గరే అవసరం తీరాక హత్యలు మానభంగాలు చేయడం పరిపాటు అయ్యిందని, పోలీసు వ్యవస్థ మొద్దునిద్ర వీడి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడి ఆదినారాయణ, చెట్టిబల్జ కార్యదర్శి టీవీ దుర్గారావు, నాయ బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షుడు రాయి రమణ, సామాజిక చైతన్య వేదిక నియోజకవర్గ కార్యదర్శి ఎం దుర్గారావు, ఏపీ రజక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి షణ్ముఖరావు, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు పాల్గొన్నారు. హత్యలు, అత్యాసారం, హత్యలు చేయడం చాలా బాధాకరం. ఈ మధ్య కాలంలోనే విశాఖ జిల్లా పద్మనాభ మండలం మాలధారణ చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గణమనేని వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పేర్కొన్నారు. దొండపర్తిలోని వైర్లెస్ కాలనీలో గల శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించిన మండల అన్న ప్రసాద వితరణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వైర్లెస్ కాలనీలో శ్రీ కోదండ రామాలయంలో ఈ అయ్యప్ప స్వామి పూజల్లో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప పూజలు అనేవి మన అందరికీ తెలుసు, చాలా నిష్ఠతో కూడుకున్నవి. దానివలన మనలో ఆరోగ్యం కానీ లేదా మన అలవాట్లు కానీ చాలా లైఫ్ స్టైల్ని చాలా చేంజ్ చేస్తాయి. వీళ్ళందరూ చాలా నిష్ఠగా ఇన్ని రోజుల నుంచి అయ్యప్పమాల ధరించి ఈ పూజలు చేయడం, వీళ్ళ దీక్ష ఫలించి యాత్ర కూడా శబరిమల యాత్ర కూడా దిగ్గజంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డ్ తాడి వీధిలో అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నగర బీజేపీ ఉపాధ్యక్షులు చుక్కల రాంబాబు, కమిటీ సభ్యులు, వార్డ్ వైసీపీ నేత కోన్ శంకర్ రావుతో కలిసి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలో బంగారు కాంతుల విరజిమే 7.5 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందని చొక్కాకల రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా చొక్కాకల రాంబాబు కోన శంకర్లు మాట్లాడుతూ ప్రపంచం గర్భ గర్వించదగ్గ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో జన్మించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోన ప్రకాష్, దశమంతు సుశీల, పి చెల్లిబాబు, ఆతవ కుమార్, సబ్బవర్పు శ్రీను, అను గణేష్, చితకల గణేష్తో పాటు ఏవైఎస్ సంఘ సభ్యులు హాజరయ్యారు. ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇంత పెద్ద విగ్రహం ఈ సౌత్లో నాకు తెలిసి ఇదేనండి. గత 30 సంవత్సరాలు బట్టి కూడా అనేక కార్యక్రమాలు ఈ జైబీఎం టీం చేస్తుందండి. కోవిడ్ సమయంలో చాలా వరకు మటుకు చాలా ఒక సహాయ సహకారాలు అందించారండి. ఆ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ విశ్వరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 65వ వర్ధంతిని పురస్కరించుకొని నిన్న ఆయన పునర్జీవ కార్యక్రమం సందర్భంగా మళ్ళీ ఆయన పునర్జీవం పోసుకునే విధంగా మేము ఇక్కడ 30వ వార్డు విశాఖ దక్షిణ 30వ వార్డులో 7.5 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థాపించడం జరిగిందండి. ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ప్రారంభం, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం విరాళం, ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి. బీజేపీపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు, అన్నమయ్య ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తే దాన్ని కూడా తప్పు పడతారా అంటూ సూటి ప్రశ్న. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో పార్టీలో చేరిన తీమార్ మల్లన్న అలియాస్ నవీన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు. జవాహర్ తుఫాన్ కారణంగా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్. శ్రీకాకుళం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. పిఆర్సి
ఏపీపై ప్రభుత్వం ఇచ్చిన హామీలో స్పష్టత లేదన్న ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ 71 డిమాండ్ల సాధన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బట్టల మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.